వేదిక మీద ఉన్న పెద్దలు ఉండేరు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా మన యాదవరెడ్డి గారు, హేమలత శేఖర్ గారు, తర్వాత పూర్వం నవనీత రవి గారు, మండే రవీందర్ గౌడ్ గారు, శరత్ సతీష్ గారు, బాబుల్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న అందరి కూడా పేరు పేరున నమస్కరిస్తూ మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి, మాజీ మంత్రివర్య గారికి, మీ అందరి కూడా అక్క చెల్లెళ్ళు అన్నాతమ్ముళ్ళు అందరి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. ఇవాళ ఒక 5 నిమిషాలు నేను మాట్లాడే విషయం అభ్యర్థిగా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ గారి ఆశీస్సులతో, హరీష్ అన్న ప్రోత్సాహంతో ఇవాళ మీ ముందు నేనున్నాను. నా పరిచయం మీ అందరికీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 5 విషయాలు అంటే 5 విషయాలు మాత్రమే చెప్తాను. నేను చెప్పే 5 విషయాలు దయచేసి శ్రద్ధగా వినండి. నేను ఈ జిల్లా కలెక్టర్గా పనిచేసి 11 సంవత్సరాలు మీ ఆదరణతో, మీ మంచి మాటలతో నన్ను మీరు ప్రేమించి నన్ను దగ్గరికి తీసుకొని నాకు దేశంలోనే ఒక మంచి కలెక్టర్గా పేరిచ్చిన మీరు మీ అందరి ఆదరణతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయ్యాను. మరి నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నప్పుడు ఒక విద్యావంతునిగా ఈ కలెక్టర్గా పనిచేసి ఈ ప్రాంత అవసరాలు తెలిసిన వ్యక్తిగా, ఇక్కడ ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా నేను మీ ముందు ఓటు అడిగే ముందు నన్ను ఎందుకు ఎన్నుకోవాలి, ఎన్నుకున్న తర్వాత నేను మీకు ఏం చేస్తాను అని నేను మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను కలెక్టర్గా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందున్న వ్యక్తిగా, ఈ ప్రాంత అవసరాలు తెలిసిన వ్యక్తిగా పార్లమెంటులో నా పరిచయాలతో గట్టిగా ప్రయత్నం చేసి ఈ ప్రాంత అభివృద్ధికి మీ వెంట ఉంటానని శిరస్సు వంచి నమస్కరించి చెప్తా ఉన్నాను. అదే మాదిరిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఏ సమస్య ఉన్నా, ఎవరైనా కూడా బాబు ఆపు, ఈ ప్రాంత బాబు కొద్దిగా డిస్టర్బ్ చేయకప్ప, మీరు ఒక్కటి గమనించండి, ఎవరన్నా సర్పంచ్ కానీ, ఎంపీపీ గారు కానీ, మున్సిపల్ చైర్పర్సన్ కానీ ఎవరైనా కూడా ఒక సమస్య వెళ్తే కలెక్టర్ దగ్గరికి పోదాం, సమస్య పరిష్కరించుకుందాం, పెద్ద సమస్య అయితే గ్రామంలో చర్చ. ఏమవుతుంది, కలెక్టర్ దగ్గరికి పోతే సమస్య పరిష్కరిస్తారంటాం. మరి కలెక్టర్ దగ్గరికి పోతే సమస్య పరిష్కరించినట్టయితే మరి ఆ కలెక్టరే, మీలో ఉన్న కలెక్టర్, మీతో పాటు పనిచేసిన కలెక్టర్ ఇవాళ ఎంపీ అభ్యర్థి అయి మీ అందరినీ ఓట్లు అడిగితే మీ సేవలో నేను 2 పనులు, కలెక్టర్ పని చేస్తాను, అదేవిధంగా ఎంపీగా పనిచేస్తాను. మరి ఈ ఆదరణతో నేను ఒక నాకు ఓటేయడానికి 5 కార్యక్రమాలతో వచ్చా. ప్రజల మనిషిగా, ప్రజల అధికారిగా నన్ను మీరేదైతే దీవించిందో ఎంపీగా మీ ఓటేసి నన్ను ఆశీర్వదించండి అని చెప్పి మీ అందు ముందు కూడా నా కార్యక్రమాలు పెడతా ఉన్నా. ఒక 5 కార్యక్రమాలతో మొదటిది నాకు భగవంతుడిచ్చిన విద్య, పేద కుటుంబాల బిడ్డలకు నా విద్య కూడా నాలాగా వాళ్ళు చదువుకోవాలనే ఆశతో ఒక ఉమ్మడి కుటుంబ ఆస్తి నుంచి 100 కోట్ల వెంకట్రామరెడ్డి ట్రస్ట్ పెట్టి ఈ ఉమ్మడి కుటుంబాల, ఈ పేద కుటుంబాల విద్యార్థులకు, విద్యార్థినులకు ఉచితంగా విద్య ఇచ్చే విధంగా తోడ్పడతానని మీ అందరికీ తలవంచి చెప్తా ఉన్నాను. 2వది, పోటీ పరీక్షలలో నేను ఏ విధంగా అధికారిని అయ్యానో చిక్కడపల్లిలో, హైదరాబాద్ లో ఐఏఎస్ సర్కిల్లో కోచింగ్ తీసుకొని పరీక్ష రాసి ఉత్తీర్ణయ్యానో ఆ మాదిరిగా
మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువకులు డిగ్రీ చదివి ఊళ్ళల్లో ఉంటూ హైదరాబాద్ లో కోచింగ్ తీసుకోవాలంటే లక్ష రూపాయలు ఖర్చు అవుతా ఉంది. మరి అక్కడ రూమ్ తీసుకొని, మెస్ తీసుకొని, అక్కడ పుస్తకాలు కొనుక్కొని అక్కడ కోచింగ్ తీసుకోవాలి. అలాంటి వాళ్లకు ప్రతి నియోజకవర్గంలో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి విద్యావంతులతో వాళ్ళందరినీ కూడా పోటీ పరీక్షలు సిద్ధం చేసి ఎక్కువ శాతం మన నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే విధంగా చేస్తానని రెండో పని మీ ముందు ఉంచుతా ఉన్నాను. మూడవది, యువత ఈరోజు డిగ్రీ పాస్ అయి గ్రామాలలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఒక రెండు ఎకరాలలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నారు. మరి వారికి నా వంతుగా ప్రతి నియోజకవర్గంలో శిక్షణ శిబిరాలు పెట్టి ఉపాధి కల్పన చేసే విధంగా నైపుణ్యం పెంచి హైదరాబాద్ నుంచి మంచి శిక్షణ ఇచ్చే వాళ్ళని తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో మన హరీష్ అన్న గారితో ఆ శిక్షణ శిబిరాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఇక్కడున్న ప్రాంత యువతకి హైదరాబాద్ లో మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తానని మీకు ప్రామిస్ చేసి చెప్తా ఉన్నా. మరి నాలుగవది, మన గ్రామాలలో నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. బాబు నువ్వు ఊకవే బాబు, ఇవరే నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. మరి ఆ కుటుంబాలు ఇంటి ముందట పందిరేసి పెళ్లి చేసుకుంటున్నారు. మరి చాలీ చాలని డబ్బులతో బిడ్డ పెళ్లి చేయాలంటే, ఒక ఫంక్షన్ హాల్ తీసుకోవాలంటే లక్ష రూపాయలు ఖర్చు అవుతా ఉంది ఫంక్షన్ హాల్కు ఛార్జీల కింద. మరి అలాంటి కుటుంబాలకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి పేద బిడ్డ పెళ్లికి పెద్దన్న లాగా ఒక ఫంక్షన్ హాల్ కట్టి రూపాయి కంటే రూపాయికి ఆ ఫంక్షన్ హాల్ అన్ని కూడా నిరుపేద బిడ్డలకు అందుబాటులో ఉంచుతాను. అది కాకుండా నియోజకవర్గం మొత్తంలో 10 లక్షల రూపాయల విలువ ప్రమాద బీమా అందరికి కూడా చేసి పెడతానని ఇవాళ సభాముఖంగా చెప్తా ఉన్నాను. అయితే ఎవైతే పనులు చేస్తా అన్నానో ఖచ్చితంగా మీ అందరి బాగు కొరకు మీరు నా నోటీసు గెలిపించి నాకు ఇంత ఆదరణ ఇస్తున్నారు కాబట్టి మీ రుణం తీసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి తప్పకుండా మీ అందరికి అందుబాటులో ఉంటూ మీ సేవలో ఉంటానని, ఈ ట్రస్ట్ కార్యక్రమాలు మీ వెంట ఎప్పటికీ నేను ఉంటానని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ.